నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అని అన్నాము అనుకోండి, వెంటనే మనకు బ్లాక్ క్యాట్ కమాండోస్ గుర్తుకొస్తారు. అంటే మీరు బ్లాక్ క్యాట్ కమాండోస్గా మీరు ఉద్యోగం చెయ్యాలి అంటే, నేషనల్ సెక్యూరిటీ గార్డ్లో చేరాలి అంటే డైరెక్ట్గా మీకు ఎటువంటి రిక్రూట్మెంట్స్ అనేవి ఉండవు. ఐదర్ మీరు బీఎస్ఎఫ్ అంటే ఏంటి, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, లేదా ఆర్ఏఎఫ్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఇంకా కాదంటే ఐటీబీపీ అంటాం చూసారా, ఇండో టిబెటియన్ బార్డర్ ఫోర్స్, అలాగే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అని చెప్పి ఇందులో మీరు ఇంతకాలము అంటూ ఉద్యోగం చేసి ఉండాలి. సో అక్కడ నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే రిక్రూట్మెంట్కి తీసుకుంటారు, మీకు తీవ్ర స్థాయిలో ట్రైనింగ్ ఉంటుంది. సో మీరు అలాగా బ్లాక్ క్యాట్ కమాండోగా ఎన్నిక అయ్యారనుకోండి, మీరు వన్ ఆఫ్ ద బెస్ట్ సెక్యూరిటీ పర్సన్గా ఈ ప్రపంచంలో మీకు పేరు ఉంటుంది. ఎందుకు ఇలా చెప్తారంటే, ఇప్పుడు చూడండి, ముంబై దాడులు జరిగినప్పుడు 26/11 అంటాం, అప్పుడు ఏం చేసాం మనము, ఈ బ్లాక్ క్యాట్ కమాండోస్నే పిలిపించాం. అంటే ఈ తీవ్రవాదులను ఎదుర్కోవడానికి చాలా శక్తివంతమైన, ఇంకా చెప్పాలంటే ద లాస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అని చెప్పి మనం బ్లాక్ క్యాట్ కమాండోస్ గురించి మాట్లాడుకుంటాం. అంటే మొత్తము ముంబై మీకు అండర్ సీజ్లో ఉన్నప్పుడు 200 మంది బ్లాక్ క్యాట్ కమాండోస్ మొత్తము ముంబై అంతా కూడా, ఎన్నో స్టేషన్స్లో అనండి, హోటల్స్ అనండి, మీకు అలాగే నారిమన్ పాయింట్ దగ్గర ఉండే ఈ యూదుల సంబంధించిన ప్రార్థనా మందిరాలు, ఇక్కడంతా కూడా మీకు బ్లాక్ క్యాట్ కమాండోస్ను మనం ఎంగేజ్ చేసాం. ఏంటి, వీళ్ళు చాలా ప్రిసైజ్గా ఉంటారు, చాలా ఎఫిషియెంట్గా ఉంటారు, చాలా చాలా మీకు అద్భుతమైన ధైర్య సాహసాలను వీళ్ళు కనబరచగలరు. అయినా కూడా చూడండి, అయినా కూడా ఇందులో ఇద్దరు మరణించారు అంటే ఎక్కడో చాలా పెద్ద తేడా జరిగింది అని చెప్తారు. ఎందుకంటే బ్లాక్ క్యాట్ కమాండోస్ రంగంలోకి దిగిన తర్వాత వీళ్ళు వీళ్ళ ప్రాణాలని పోగొట్టుకోవడం అనేది అంత ఈజీ కాదు. సో ఇప్పుడు ఇది ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నాము అంటే, రష్యన్ ఆర్మీలో కూడా ఒక విడి వింగ్, దీన్ని వ్యాగ్నర్ గ్రూప్ అని అంటారు. వ్యాగ్నర్ గ్రూప్ అంటే ప్రైవేట్ సెక్యూరిటీ కంపెనీ అంటారు. ఏంటి ప్రైవేట్ సెక్యూరిటీ కంపెనీ అంటే, వ్లాడిమిర్ పుటిన్ తన కోసం ఏర్పాటు చేసుకున్న ఒక శక్తివంతమైన ఇది ఆర్మీ డిపార్ట్మెంట్. అంటే ఈ వ్యాగ్నర్ గ్రూప్ అనేవాళ్ళు ఒక్క మీకు వ్లాడిమిర్ పుటిన్ ప్రొటెక్షన్ కోసం ఉండరండి, అతను తన పర్యవేక్షణలో అత్యుత్తమమైన అతి శక్తివంతమైన మీకు ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా కూడా రష్యాకు వ్యతిరేకంగా ఎవరైనా పనిచేస్తే వీళ్ళు ఆ దేశాల్లోకి వెళ్ళి అక్కడ ఉండే ఆ శత్రువులను కూడా వీళ్ళు హతం చేయగలరు. సో అలాంటి గ్రూప్ మనకు ఒకటి కావాలి అని చెప్పి వ్లాడిమిర్ పుటిన్ అనడముతో, డెమిట్రీ ఉట్కిన్ అంటారు, ఇతను ఒక లెఫ్టినెంట్ కర్నల్, సో ఇతనికి ఈ బాధ్యత అప్పజెప్పినప్పుడు ఇతను వ్యాగ్నర్ గ్రూప్ అని చెప్పేసి మీకు 2014 నుంచి ప్రపంచ స్థాయిలో ఈ వ్యాగ్నర్ గ్రూప్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇవాళ మీకు వెస్టర్న్ మీడియా అంతా కూడా ఈ వ్యాగ్నర్ గ్రూప్ మీద బురద జల్లే ప్రయత్నాల్లో ఉన్నారు. వీళ్ళు ఏమన్నారు, యుక్రెయిన్ కంటూ ఒక విడి ఆర్మీ ఉంది అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారండి. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కే ఏం చేశాడంటే, ఫిబ్రవరి 24 మీకు పురుషులు, యుక్రెయిన్ పౌరుల్లో పురుషులు ఉంటే మీరు ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళడానికి అవకాశమే లేదు, మీకు మేము ఆయుధాలు ఇస్తాము, అసాల్ట్ రైఫిల్స్ ఇస్తాము, వీటిని పెట్టుకొని మీరు రష్యా సైనికుల మీద దాడులు చేయండి అని చెప్పి తుపాకులు ఇచ్చి, అంటే ఏంటి 60 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయుధాలు పట్టుకొని రష్యా సైనికుల మీద యుద్ధము చెయ్యాలి అని చెప్పి ఒక ఆర్డర్. సో అలాంటప్పుడు నీ దగ్గర అత్యుత్తమమైన ఆర్మీ ఉన్నప్పుడు నువ్వు ఎందుకు పౌరులను ఎంగేజ్ చేస్తావు? సో నీ దగ్గర కరెక్ట్ అయిన ఆర్మీ లేకపోవడం వల్లే కదా నువ్వు ఈ సిటిజన్స్ను కూడా యుద్ధము చెయ్యండి అని చెప్పి పురిగొలుపుతున్నావు. అలాంటిది వ్యాగ్నర్ గ్రూప్ మీరు చూసారనుకోండి, వరల్డ్ లెవెల్లో సిరియా సివిల్ వార్ అనండి, లిబియాలో జరుగుతున్న యుద్ధం అనండి, అలాగే సెంట్రల్ ఆఫ్రికా రిపబ్లిక్స్ మధ్య చాలా పెద్ద యుద్ధాలు జరిగాయి, వీటిలో అంతా కూడా ఎవరు కీలకమైన పాత్ర పోషించారు అంటే ఈ వ్యాగ్నర్ గ్రూప్. అంటే 2014 క్రీమియా పెనిన్సులాను రష్యా తనతో కలుపుకున్నప్పుడు మీకు ఎవరు వెళ్ళారు యుద్ధానికంటే ఈ వ్యాగ్నర్ గ్రూప్. సో వీళ్ళు చిన్నపాటి అంటే ఎలా ఆలోచిస్తారో చెప్పమంటారా, ఒక 20 మంది సైనికులు ఉంటే వాళ్ళకి ఈక్వల్గా ఒక వ్యాగ్నర్ గ్రూప్ కమాండో ఉంటాడు. అంటే ఇతని ట్రైనింగ్ అనండి, ఇతనికి ఇవ్వబడే శిక్షణ హైయెస్ట్ లెవెల్లో ఉంటుంది. మనం ఎలాగైతే భారతదేశంలో బ్లాక్ క్యాట్ కమాండోస్ గురించి మాట్లాడుకుంటున్నామో వీళ్ళకి ఇవ్వబడే ట్రైనింగ్, మీకు యూట్యూబ్లో ఎన్నో వీడియోస్ దొరుకుతాయి, మీకు డేటా దొరుకుతుంది. సో మీకు ఒక 20 మంది రిక్రూట్మెంట్ కోసం వచ్చారనుకోండి సెలెక్షన్స్కి, మీకు వీళ్ళు ఇచ్చే వారం రోజుల ట్రైనింగ్లో 18 మంది మీకు ఇమీడియట్గా వాళ్ళు బ్యాక్ ఆఫ్ అయిపోతారు, బాబో ఈ ట్రైనింగ్లో మేము పాల్గొనలేము, మేము బ్లాక్ క్యాట్ కమాండోస్గా తయారు కాలేము అని చెప్పి వీళ్ళు తిరిగి వెళ్ళిపోతారు. వెళ్ళేవాళ్ళు మళ్ళీ ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయిపోతారు. అంటే ఈ ఇండియన్ ఆర్మీలో ఉండే సైనికుల యొక్క ఆ శిక్షణ ఒకలా ఉంటుంది, బ్లాక్ క్యాట్ కమాండోస్ అంటే నేషనల్ సెక్యూరిటీ గ్రూప్, ఎందుకంటే వీళ్ళు ప్రధానమంత్రి నుంచి
అంటే మోస్ట్ ఇంపార్టెంట్ విఐపీస్ ఉంటారు చూసారా, అంటే వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అంటే విఐపీ. సో వీళ్లకు సెక్యూరిటీ ఎవరు ఇస్తారంటే ఈ బ్లాక్ క్యాట్ కమాండర్స్, అంటే నేషనల్ సెక్యూరిటీ గ్రూప్. సో కాబట్టి వీళ్ళకి ఇచ్చే శిక్షణ హయ్యెస్ట్గా ఉండాలి. అలాంటప్పుడు వ్లాడిమిర్ పుటిన్ సొంతంగా తన పర్యవేక్షణలో ఇంతమంది ఇలాంటి ఒక ఆర్మీ ఉండాలి, సో ఈ గ్రూప్ ప్రపంచంలో ఎక్కడైనా కూడా సరే రష్యాకు వ్యతిరేకంగా ఆలోచించే వాళ్లను మట్టి కరిపించాలని చెప్పి 2014 నుంచి వీళ్ళు ఎక్కడికక్కడ వరల్డ్ వైడ్ తిరుగుతున్నారు. అలాంటి వాళ్ళు మొత్తం 8,000 మంది, ఇండియా యొక్క బ్లాక్ క్యాట్ కమాండోస్ కూడా 8,000 మంది ఉంటారు, మీకు రష్యాలో కూడా మీకు వ్యాగ్నర్ గ్రూప్ అనేవాళ్ళు 8,000 మంది ఉంటారు. అందులో 3,000 మంది మా యుక్రెయిన్ సైనికుల చేతుల్లో హతమయ్యారని చెప్పి ఇవాళ మీకు యుక్రెయిన్ ప్రభుత్వం ఒక ప్రకటన చేస్తుందంటే, మీకు బ్రిటన్కి సంబంధించిన ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా అవునవును నిజమే 3,000 మంది చనిపోయారని చెప్పి చెప్తే దీన్ని ఎవడు నమ్ముతాడు? అంటే మీకు రష్యా యొక్క మొరేల్ను దెబ్బ కొట్టడానికి డైరెక్ట్గా నువ్వు యుద్ధం చేయలేవు, ఒకవేళ రష్యా వాళ్ళు తిరగబడ్డారంటే వాళ్ళు వాళ్ళ అత్యాధునికమైన ఆయుధాలను బయటికి తీస్తే నువ్వు ఎక్కడా నిలబడలేవు. ఒక్క యుక్రెయిన్ కాదు, యునైటెడ్ కింగ్డమ్ కాదు, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ ఏ దేశము కూడా నిలబడలేరు. అలాంటప్పుడు ఇలాగ వాళ్ళ మొరేల్ను దెబ్బ కొట్టడానికి మీరు తప్పుడు ప్రచారాలు, మిస్ఇన్ఫర్మేషన్, ఎక్కడికక్కడ ఇలా జరిగిపోయింది, రష్యా సైనికులు ఇంతమంది మరణించారు, ఇన్ని ట్యాంకులు ధ్వంసం అయిపోయి, ఇలాంటి ప్రచారాలు చేయడం ఏం ఉపయోగం? రియాలిటీ మీకు క్లియర్గా కనిపిస్తుంది. దాంతో ఇప్పుడు చైతన్య గ్రూప్ వాళ్ళు ఏం తెలుసా అన్నారు, సరే మా వ్యాగ్నర్ గ్రూప్లో 3,000 మంది చనిపోయారు అన్నారు కదా, మరి ఇప్పుడు యుక్రెయిన్ సైనికులు ఎంతమంది చనిపోబోతున్నారో చూడండి, 2 రోజుల్లో మేము చూపిస్తామని చెప్పి ఈ చైతన్య గ్రూప్కి సంబంధించిన నాయకులు, అంటే వీళ్ళందరూ కూడా ప్రో రష్యా గ్రూప్స్ అండి, మీకు ఇవాళ ఏం మాట్లాడుతున్నారు, ఈ వ్యాగ్నర్ గ్రూప్, చైతన్య గ్రూప్ వీళ్ళిద్దరూ మెర్సినరీస్గా ఉండి రష్యా కోసం యుద్ధము చేస్తున్నారు యుక్రెయిన్లో మాట్లాడుతున్నారు. కాదండి, ఇంకొక 3 గ్రూపులు వీళ్ళు ఎక్కడెక్కడో తిరుగుతూ మీకు యుక్రెయిన్ సైనికులు కనిపిస్తే వాళ్ళను లేపేస్తూ వెళ్తున్నారు. సిరియా సివిల్ వార్లో ప్రో రష్యన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ యుక్రెయిన్లోకి వచ్చి ఉన్నారు. అంటే ఈ లెవెల్లో మీరు చూసారనుకోండి, రష్యా ఆర్మీ మాత్రమే ఈ యుద్ధము చేస్తుంది అంటే పొరపాటు. విదేశాల్లో ఉండే మెర్సినరీస్ అందరూ కూడా యుక్రెయిన్లోకి వచ్చి రష్యా తరఫు నుంచి యుద్ధము చేస్తున్నారు. ఇక రష్యా యొక్క ఎలైట్ గ్రూప్, ఈ వ్యాగనర్ గ్రూప్లో 3,000 మంది చనిపోయారు అనేది పూర్తిగా ఒక అబద్ధం, ఇందులో ఏ నిజమూ లేదు. కానీ వెస్టర్న్ మీడియా దీని మీద ఎన్నో కథనాలు, ఎవరెవరో బొమ్మలు చూపించి, ఎవరెవరో ఫోటోలు చూపించి వీళ్ళందరూ కూడా వ్యాగనర్ గ్రూప్కి సంబంధించిన కమాండోస్, చూడండి ఎలా చనిపోయారంటే అంత ఈజీయా అండి. నేను చెప్తున్నా కదా, 2,000 మంది బ్లాక్ క్యాట్ కమాండోస్ మొత్తం ముంబైలో తిరుగుతూ ఉంటే ఇద్దరు మాత్రమే, ఇద్దరు మరణించడం కూడా చాలా చాలా ఫ్రీక్గా జరిగిందే తప్ప డైరెక్ట్ యుద్ధంలో పాల్గొని డైరెక్ట్గా తీవ్రవాదులను వీళ్ళు ఎదిరించి వీళ్ళు ఇలా ఇంత ఈజీగా చనిపోవడం అనేది జరగదు. ఇప్పుడు మీరు మోజాద్ గురించి మాట్లాడారనుకోండి, వరల్డ్ వైడ్ తిరుగుతూ ఉంటారు వీళ్ళు, వరల్డ్ వైడ్ తిరిగి ఎక్కడ ఇజ్రాయెల్ మీద ఏ ప్లానింగ్ ఎవరు చేసినా కూడా వాళ్ళని అక్కడికక్కడ లేపేస్తూ ఉంటారు. కానీ భారతదేశానికి కూడా, భారతదేశంలో చాలా పవర్ఫుల్ బ్లాక్ క్యాట్ కమాండోస్ ఉన్నారు. మరి ఇలాంటి ఒక గ్రూప్ రా ఏజెంట్స్ గురించి మనం మాట్లాడతాం, వీళ్ళు ప్రపంచమంతా కూడా తిరుగుతుంటారు, కానీ వీళ్ళు నిఘా వర్గాలకు సంబంధించిన వాళ్ళు. మరి అలాంటిది ఒక అజాల్ట్ గ్రూప్ అనేది భారతదేశానికి కూడా ఉండాలా? పాకిస్తాన్ నుంచి తీవ్రవాదులు మన దేశం దాకా రావడం కాదు, మనమే పాకిస్తాన్లోకి వెళ్ళి ఈ తీవ్రవాదులను లేపే ప్రయత్నాలు మనం చేయాలా? సో ఇలాంటి ఒక ఎలైట్ కమాండో గ్రూప్ ఇండియాకు ఉంటే ఎలా ఉంటుంది? సో ఇది నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న. మరి మీ దగ్గర దీనికి సంబంధించిన జవాబు ఉందా, లేదా మీకు కూడా ఇలాంటి విషయాల మీద ఆసక్తి ఉందా, నిజంగానే ఇండియాకు ఇలాంటి ఒక ఎలైట్ కమాండో గ్రూప్ ఉంటే ఎలా ఉంటుంది, ఆలోచించి మీరు మీ సమాధానం పంపించండి, మీ అమూల్యమైన అభిప్రాయాలు పంపిస్తూ ఉండండి, మీ ఫీడ్బ్యాక్ కామెంట్ సెక్షన్లో పెట్టండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.